नमस्ते, ना पेरु सतीश कुमार। వానాకాలంలో పండిస్తున్న వివిధ రకాల పంటల్లో రైతు సోదరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సరైన పరిష్కార మార్గాలు సూచిస్తూ సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని సకాలంలో అందిస్తూ పాడి పంటలతో పల్లె సేములు వెల్లివిరిసేందుకు దోహదం చేస్తున్న మీ వ్యాపారదారుల కార్యక్రమం నా కోటి రత్నాల మాగాణికి స్వాగతం, సుస్వాగతం। ఈనాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు వ్యాపార సమాచారం, వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, వరిలో కాండం తొలుచు పురుగు నివారణ, వరిలో దోమపోటు సమగ్ర నివారణ, పాడి పశువుల్లో ఈసుడు రోగం నివారణ। ముందుగా వాతావరణ ఆధారిత వ్యాపార సలహాలు। భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంట పొలాల్లో నుండి మురుగునీటిని తీసివేయాలి। నేలలో సరైన మోతాదులో తేమ ఉన్నందున యాసంగి వేరుశనగ మరియు ఆముదం పంటలను నీటి పారుదల కింద విత్తుకోవాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకుటకు అనుకూలం। తొలిదశ వ్యాప్తి నివారణకు మురుగునీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం। పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులుకు 2 మిల్లీమీటర్ల ప్రోఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి। కాండం తొలుచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫూరాన్ 3G గుళికలు లేదా 4 కిలోల ఫోరేట్ గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకరా పొలంలో వేసుకోవాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో సుడిదోమ ఆశించుటకు అనుకూలం। నివారణకు 0.4 గ్రాముల డైనోటెఫ్యూరాన్ మందును లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిసేలా పిచికారీ చేయాలి। మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించడమైంది। నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లంను కలిపి 2 నుంచి 3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థైడి కార్బును కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలి। ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాన్ ట్రినిలీప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి। ప్రస్తుత మేఘావృతమైన ఆకాశం ప్రతిలో గూడు మరియు పూతరాలుటకు అనుకూలం। నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి। ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బండిజం మరియు 0.3 గ్రాముల ఫ్లోనికామిడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి। పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైంది। పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని వరుసగా 3 రోజులు 7 నుంచి 8 తల్లి రెక్కల పురుగులు గమనించినట్లయితే సస్య రక్షణ చర్యలు చేపట్టాలి। నివారణకు 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోర్ఫైరిఫాస్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి। ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ మరియు 1.5 గ్రాముల ఎసిఫెట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గూడు మరియు పూతరాలుటకు అనుకూలం। నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోప్తోరా ఎండు తెగులు ఆశించడానికి అనుకూలం। తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి
మొక్క మొదళ్లను పూర్తిగా తడిపి తెగులు వ్యాప్తి నివారించుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రాము కార్బన్ డజిమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా చిక్కుడులో ఆకుమచ్చ తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 2.5 గ్రాముల కార్బన్ డజిమ్ తో మ్యాంగో జబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 1 గ్రాము కార్బన్ డజిమ్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు, గొర్రెలలో చిటుకు మసూచి వ్యాధి మరియు పిపిఆర్, ఆవులు మరియు గేదెలలో గొంతు వాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. ఇప్పుడు ప్రస్తుత వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల సమీక్ష ఇప్పుడు మీ కోసం. మార్కెట్ ధరలు. వరి కేసముద్రంలో కనిష్ట ధర 1905 రూపాయలు, గరిష్ట ధర 2258 రూపాయలు. చొప్పదండిలో కనిష్ట ధర 1561 రూపాయి, గరిష్ట ధర 1561 రూపాయి. తిరుమలగిరిలో కనిష్ట ధర 1208 రూపాయలు, గరిష్ట ధర 1509 రూపాయలు. మొక్కజొన్న చొప్పదండిలో కనిష్ట ధర 1152 రూపాయలు, గరిష్ట ధర 1396 రూపాయలు. కేసముద్రంలో కనిష్ట ధర 1081 రూపాయి, గరిష్ట ధర 1468 రూపాయలు. వరంగల్లో కనిష్ట ధర 1262, గరిష్ట ధర 1352 రూపాయలు. కంది కేసముద్రంలో కనిష్ట ధర 6030 రూపాయలు, గరిష్ట ధర 6030 రూపాయలు. తిరుమలగిరి మార్కెట్లో కనిష్ట ధర 6662 రూపాయలు, గరిష్ట ధర 6662 రూపాయలు. వరంగల్లో కనిష్ట ధర 6552 రూపాయలు, గరిష్ట ధర 6652 రూపాయలు. రాష్ట్రంలో అత్యధికంగా పండిస్తున్న ఆహార ధాన్య పంట వరి. పిలక దశ నుంచి చిరుపొట్ట దశ వరకు వివిధ దశల్లో ఉన్న ప్రస్తుత వానాకాలం వరి పంటలో కాండం తొలిచే పురుగు ఉనికి గమనించడమైనది. దిగుబడులపై అధిక ప్రభావం చూపే ఈ కాండం తొలుచు పురుగు ఉనికిని సకాలంలో గుర్తించి సరైన నివారణ చర్యలు చేపట్టడం అత్యంత ఆవశ్యకం. నాట్లు వేసే ముందు నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడుతూ వరిలో కాండం తొలిచే పురుగును ఎలా నివారించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలం సాగులో ఉన్నటువంటి వరి వివిధ దశల్లో ఉంది. ముఖ్యంగా ఆలస్యంగా నాటినటువంటి వరి ఏనుకునే దశ నుంచి అలాగే పిలక దశ వరకు ఉంది. ముందుగానే నాటుకున్నటువంటి వరి పిలక దశ నుంచి కూడా దుబ్బు చేసేటువంటి దశ నుండి ఈనిక దశ వరకు ఉంది. అయితే ఈ దశల్లో ఉన్నటువంటి వరిలో ఏంటంటే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కాండం తొలచు పురుగు ఆశించి నష్టం కలుగజేస్తున్నట్లు గమనించడం జరిగింది. ఈ కాండం తొలచు పురుగు వలన కలిగేటువంటి నష్టం సరైన సమయంలో గుర్తించి తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే దీనివలన కలిగేటువంటి నష్టం తగ్గించుకోవచ్చు. కాండం తొలిచే పురుగు రెక్కల పురుగు చూసినట్లయితే ఎండి గడ్డి రంగులు అలాగే గోధుమ రంగు తల్లి రెక్కల పురుగు మీద నల్లటి మచ్చ, ఒక్కొక్క రెక్క మీద ఒక మచ్చ ఉంటుంది. పొలంలో పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ ఈ రెక్కల పురుగు ఎగురుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే తగినటువంటి నివారణ చర్యలు చేపట్టాలి. ఈ తల్లి రెక్కల పురుగు ఏంటంటే 80 నుంచి 100 గుడ్లని సముదాయంలాగా
ఎంట్రుకలతోటి కప్పబడి ఆకు కొనల మీద పెడుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నారుమడిలో ఉన్నటువంటి మొక్కల మీద కూడా ఆకు చివర్లో గుడ్లు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అయితే నాట్లు వేసేటప్పటి నుంచి కూడా అంటే ఇట్లా నారుమడి నుంచి ఈ గుడ్ల సముదాయాన్ని ప్రధాన పొలంలో నాటు వేసే టైంకి రాకుండా ఉండేటట్లు చూడడానికి నాటు వేసే టైంలో కొనలు కత్తిరించి నాటుకున్నట్లయితే నారుమడిలో ఆశించినటువంటి పురుగుల్ని ప్రధాన పొలంలో లేకుండా చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఏంటంటే పిలక దొరికే దశ నుండి నష్టం చేస్తుంది కాబట్టి నాటినటువంటి 20 రోజులకి గుళికల రూపంలో దీనికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఉదాహరణకి ఎలా కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు చొప్పున లేదంటే క్లోరాంట్రినిల్ప్రోల్ గుళికలు ఎకరానికి 4 కిలోలు చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు అయితే కనుక ఎకరానికి 8 కిలోలు చొప్పున అంటే శాకీయ దశలో కలుగజేసేటువంటి నష్టాన్ని నివారించడానికి నాటినటువంటి 20 నుంచి 25 రోజుల లోపు గుళికల రూపంలో కార్బోఫిరాన్ 3G గుళికలు అయితే ఎకరానికి 10 కిలోలు, క్లోరాంట్రినిల్ప్రోల్ గుళికలు అయితే ఎకరానికి 4 కిలోలు లేదా కాటాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు అయితే ఎకరానికి 8 కిలోలు వేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే శాకీయ దశలో కలిగేటువంటి నష్టము మొవ్వు ఎండిపోవడం అనేది మనం నివారించుకోవచ్చు. ఈ కాండం తొలచి పురుగు వలన కలిగేటువంటి నష్టము పిలక దుబ్బు చేసేటువంటి దశలో ఎలా ఉంటుంది అని అంటే రైతులు గుర్తించడానికి మొక్కల దుబ్బులో ఉన్నటువంటి ఆకు అనేది ఎండిపోతుంది, పిలక పీకగానే అది ఊడి వచ్చి వస్తుంది. ఈ కాండం తొలిచే పురుగు లార్వాలు కింద దుబ్బు మొదట్లో ఉన్నటువంటి కాండంలో రంధ్రం చేసుకుని పెరిగేటువంటి మొవ్వుని తినడం వల్ల ఏంటంటే ఆ మొవ్వు ఎండిపోయి పీకగానే ఊడి వస్తుంది. అలా పీకినటువంటి మొవ్వు భాగంలో ఏంటంటే కుళ్ళినటువంటి వాసన రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా దీనివల్ల ఈవెన్ దుబ్బు చేసేటువంటి దశలో కాకుండా ఈనిక దశలో కూడా వస్తుంది కాబట్టి అంకురం ఏర్పడే దశలో కానీ అలాగే సన్నపొట్ట దశలో కానీ ఈ కాండం తొలచి పురుగు వలన గుడ్లు కనుక పెట్టినట్లయితే ఆ గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వాలు మొవ్వుని తినేయడం వల్ల ఈనిక దశలో లోపల ఉన్నటువంటి అంకురం ఏర్పడేటువంటి దశలో అంకురాన్ని తినేయడం వలన ఆ అంకురం తర్వాత కంకిలాగా మారి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే పూర్తిగా తెల్ల కంకిగా మారుతుంది. దీనివల్ల ఏంటంటే మొత్తం కంకిలో ఏగింజ లేకుండా దిగుబడిలో చాలా నష్టం కలగడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ఏంటంటే దుబ్బు చేసిన దశ తర్వాత సన్నపొట్ట దశలో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు గోధుమ రంగు రెక్కల పురుగులు కనుక ఎగురుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే గుళికల రూపంలోనైనా లేదంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ పైపాటుగా మందు పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 400 గ్రాముల చొప్పున కాటాప్ హైడ్రోక్లోరైడ్ మందును కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇదే కాకుండా ఏంటంటే క్లోరాంట్రినిల్ప్రోల్ మందును ఎకరానికి 60 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా దీనివల్ల కలిగేటువంటి నష్టం తగ్గుతుంది, అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. నీటి కొరత లేని ప్రస్తుత వానాకాలం పంటల సాగులో వరి పంటను రాష్ట్రంలో విస్తారంగా సాగు చేస్తున్నారు. వివిధ దశల్లో ఉన్న ప్రస్తుత వరి సాగులో ఆగస్టు మాసం నుండి నెలకొన్న తేమ వాతావరణ పరిస్థితులకు దోమపోటు సమస్య అధికంగా ఉంటుంది. తెల్లదోమ, గోధుమ రంగు దోమ వంటి రెండు రకాల దోమలు పంట దుబ్బు చేసే దశలోనూ, ఈనిక దశ చిరుపొట్ట దశలోనూ ఆశించినట్లయితే పంట నష్టం బాగా జరిగి దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి రైతాంగం ఈ దోమల ఉనికిని జాగ్రత్తగా గమనించి సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. వరిలో దోమపోటు నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ వానాకాలంలో ఇప్పటికే సుమారు 50 లక్షల ఎకరాల పైగా వరి సాగు చేపట్టడం జరిగింది. అందులో గమనించినట్లయితే పంట దశలు చూసుకున్నట్లయితే దాదాపుగా 70% నుంచి 80% వరకు కూడా ఈనిక దశలో ఉన్నాయి. ఒక 20% ఇప్పుడే పిలక దశలో కూడా అక్కడక్కడ ఆలస్యంగా వేసిన చోట్ల వరి పైర్లు ఉన్నాయి. ఇప్పుడు వరిలో ఆశించేటువంటి వివిధ చీడపీడల్లో మనం కనుక గమనించినట్లయితే ముఖ్యంగా అనేక చీడపీడల్లో మనకు అత్యంతంగా నష్టపరిచేది ప్రతి వానాకాలంలో కూడా సుడిదోమ. ఈ సుడిదోమ గురించి మనం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో కనుక గమనించినట్లయితే ఈ సుడిదోమ ఇప్పుడు ప్రత్యేకంగా మనకు సెప్టెంబర్ నెలాఖరు నుంచి అక్టోబర్ మాసాల్లో ఈ ఉధృతంగా పొలాల్లో ఆశించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి వానాకాలంలో రైతాంగము చాలా విస్తీర్ణంలో సన్నగింజ రకాలను ఎక్కువగా సాగు చేశారు. ఇవి దోమపోటును అంతగా తట్టుకునే అవకాశం లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ సుడిదోమ ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఇదే కాకుండా వాతావరణ పరిస్థితులను కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరము మనకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అడపాదడప ఎండ వేడిమి ఎక్కువగా మధ్యలో వర్షాభావ పరిస్థితులు ఉన్న సమయాల్లో గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సుమారు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య కూడా నెలకొంటూ ఉన్నాయి.
ఇలాంటి సందర్భాల్లో దోమ ఉధృతి మరింత పెరిగి నష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగము తమ తమ పొలాల్లో తప్పనిసరిగా ఈ సుడిదోమ ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఈ సుడిదోమ చూసుకున్నట్లయితే రెండు రకాలైనటువంటి దోమలు మన వరిపైర్లో ఆశించి మొక్కల మొదళ్లను ఆశించడం వల్ల నష్టం కలుగుతుంది. అందులో గోధుమ దోమ, తెల్ల వైపు దోమ ఈ రెండు రకాల పురుగులు కూడా మనకు వరిపైరుని ఆశించేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాల్లో మనకు ముందుగా సెప్టెంబరు ఆ మాసంలో చూసుకున్నట్లయితే ఈ రెక్కలు కలిగినటువంటి దోమలు మనకు ఉధృతంగా ఆశించి తర్వాతి దశలో ఇవి ఒక్కొక్క తల్లి పురుగు కూడా 150 నుంచి 200 గుడ్లు పెడుతుంది. తర్వాత ఒక నెల దాటిన తర్వాత మనకు సుమారుగా ఇందులోంచి వచ్చేటువంటి 20 నుంచి 25 రోజుల్లో వచ్చేటువంటి పురుగులు మనకు రెక్కలు లేని దోమలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఈ యొక్క నష్టం దాదాపుగా 300 నుంచి 400 గుడ్లు ఈ తల్లి పురుగు పెడుతుంది. కాబట్టి ఈ నష్టం మరింత కలిగే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగానికి సూచన ఏంటంటే తప్పనిసరిగా తమ తమ పొలాల్లో మీరు ఈ ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అదే కాకుండా ఈ వానాకాలంలో ఆకు తినే పురుగులు అనేకము ఉధృతంగా ఆశించి పంటను నష్టం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆకుముడత పురుగు కానీ కొమ్ము పురుగు కానీ ఇలాంటి పురుగులు ఆశించినప్పుడు రైతాంగము విస్తారంగా క్లోరోపైరిఫాస్ కానీ ప్రొఫెనోఫాస్ కానీ ఇలాంటి మందుల్ని లాంబ్డా సైలోతిన్ కానీ ఇలాంటి మందుల్ని విరివిగా వాడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా వీటి వల్ల దోమ ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనము వరి పైర్లు నాటే సమయంలోనే మనం కాలిబాటలు అనేవి తీసుకుంటాము. అలాంటి కాలిబాటలు తీసుకున్న ప్రాంతాల్లో దోమ ఉధృతి తగ్గే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా సన్నగింజ రకాలు సాగు చేసి కాలిబాటలు తీయని ప్రాంతాల్లో ఈ దోమ ఉధృతి మరింతగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు బాటలు ఏర్పరచుకున్నట్లయితే మంచిది. అదేవిధంగా నత్రజని యాజమాన్యంలో మెలకువలు పాటించాలి. ఇప్పుడు ఈనుక దశలో ఉన్న పైర్లు కాకుండా పిలక దశలో ఉన్న పైర్లలో 2వ దఫా లేదా 3వ దఫా మనము యూరియా లాంటి ఎరువులు నత్రజని ఎరువులని వేసేటప్పుడు తప్పనిసరిగా ఎకరానికి 25 నుంచి 30 కిలోలు ఒకసారికి మించకుండా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దోమ ఉధృతికి దోహదం చేసేటువంటి మందులు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా క్లోరోపైరిఫాస్ కానీ లాంబ్డా సైలోతిన్ కానీ అలాగే ప్రొఫెనోఫాస్ కానీ ఇలాంటి మందులను అనేక ఆకు తినే పురుగులకు వాడకుండా ఉంటే మనకు దోమ ఉధృతిని పెంచకుండా ఉంటాము. అలా ఇంకొక ముఖ్యం ఏంటంటే నీటి యాజమాన్యంలో అత్యంత మెలకువ పాటించాలి. ఇప్పుడు వర్షాలు పడి బాగా నీళ్లు నిలబడ్డాయి కాబట్టి ఈ వర్షాలు తగ్గంగానే మనం కూడా మన పైర్లలో నీటిని తీసివేసి పొలాన్ని అడపదడప ఆరగట్టినట్లయితే ఈ దోమ ఉధృతి పెరగకుండా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిలక దశలో ఉన్నటువంటి పైర్లలో ఉధృతి తక్కువగా ఉన్నట్లయితే మనము తొలి దశలో ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ అంటే ఎకరానికి 300 గ్రాములు కానీ అలాగే బ్యూప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున 320 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ వాడుకోవచ్చు. అదే ఈనుక దశలో ఉన్న పైర్లలో అయితే తప్పనిసరిగా కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ మంచి పురుగు మందులను వాడుకున్నట్లయితే మనం ఈ సుడిదోమ నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ట్రైఫ్లూ మెజోపైరిమ్ అనే మందు ఇది మనకు ఎకరానికి 98 మిల్లీలీటర్ చొప్పున ఎకరానికి అంటే 150 నుంచి 200 లీటర్లు మనం వాడే పంపును బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లీటర్ నీటికి చూసుకున్నట్లయితే 0.485 ఎంఎల్ లీటర్ నీటికి చొప్పున పడుతుంది. అదేవిధంగా డైనోటెఫిరాన్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. అది 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 80 గ్రాములు చొప్పున కానీ అదేవిధంగా మనకు పైమెట్రోజైన్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 120 గ్రాములు కానీ ఎథిప్రోలు ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.25 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి 50 మిల్లీలీటర్లు కానీ మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ మొక్కల మొదళ్లపై పడే విధంగా కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దోమని సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనము పంట దశను బట్టి మనము సకాలంలో సిఫార్సు చేసిన పురుగు మందులను వాడుకోవడం ద్వారా ఈ దోమని సమగ్రంగా ఈ వానాకాలంలో నివారించుకుని రైతాంగము మంచి దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంది. పాడి పరిశ్రమాభివృద్ధిలో పశువుల ఆరోగ్య సంరక్షణ కీలకమైన పాత్ర పోషిస్తుందనలో సందేహం లేదు. పశువులకు సోకే వ్యాధుల్లో బ్రుసెల్లా అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపించే బ్రుసెల్లోసిస్ లేదా ఈసుడు రోగం వల్ల పశువులకు గర్భస్రావాలు జరిగి పాడి పశువుల అభివృద్ధి కుంటుపడి ఆర్థికంగా పాడి రైతుకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పశువుల ద్వారా మనుషులకు కూడా సంక్రమించే ఈ జినోటిక్ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల వివరాలు ఇప్పుడు మీకోసం.
ఇసుడు రోగం అంటే మెయిన్గా బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చిన దాన్ని ఇసుడు రోగం అంటారు. దాంతోపాటు లిస్టీరియోసిస్ విబ్రియోసిస్ వల్ల కూడా ఈ ఇసుడు రోగం అని వస్తుంది. మెయిన్గా బ్రూసెల్ల వల్ల ఎక్కువ వస్తుంది కాబట్టి దీన్ని బ్రూసెల్లోసిస్ అని కూడా అంటారు ఇసుడు రోగంని. ఈ బ్రూసెల్లోసిస్ అనేది మెయిన్గా పాడి పశువుల్లో, గొర్రెల్లో, మేకల్లో, పందుల్లో అన్నిట్లో సంక్రమిస్తుంది. సంక్రమించి అబార్షన్స్ని కాజ్ చేస్తుంది. అందువల్ల పాడి రైతు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రూసెల్లోసిస్ అనేది మెయిన్గా ఎవరిలెవరిలో ఎక్కువ ఉంటుందంటే పశువులకు సంబంధించిన వేరే సిబ్బందికి కావచ్చు, లేకపోతే జీవాలను పెంచే రైతుకు కావచ్చు, పాడి రైతుకు కావచ్చు, ఇంకా ఏంటంటే మాంసము, పాలు, ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కావచ్చు, వీళ్ళకి ముఖ్యంగా ఈ బ్రూసెల్లోసిస్ అనేది వస్తుంది. అందువలన మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్రూసెల్లోసిస్లో పశువులే కాకుండా మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని దీన్ని రాకుండా సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాడి పశువుల్లో అయితే గర్భస్రావం వస్తుంది, దాంతోపాటు మగ పశువుల్లో అయితే వృషణాల వాపు అనేది వస్తుంది. అదేవిధంగా గొర్రెలు, మేకల్లో అయితే గర్భస్రావం ఒకటి వస్తుంది, దాంతోపాటు కీళ్ల నొప్పులు, వృషభాలు వాయటం, స్పొరాడిక్ అబార్షన్స్ ఇవి వస్తాయి. అదేవిధంగా పందుల్లో కూడా కీళ్ల వాపులు వస్తాయి, గర్భస్రావం వస్తుంది, ఈ స్పొరాడిక్ అబార్షన్స్ వస్తాయి. వ్యాధి లక్షణాలు ఏంటంటే కీళ్ల నొప్పులు వస్తాయి, కీళ్ల వాపులు వస్తాయి, దాంతోపాటు అబార్షన్స్ కూడా ఉంటాయి. అబార్షన్ అంటే గర్భస్రావం జరుగుతుంటుంది. ఇంకా ఏంటంటే ఈ వ్యాధి సోకిన పశువులు తీవ్రమైన జ్వరంతో ఎక్కువ రోజులు ఉంటుంది. 2-3 రోజుల కంటే ఎక్కువ రోజులు, 5 రోజులు, 6 రోజులు, వారం రోజులు కూడా ఎక్కువ రోజులు తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడిపోతాయి పశువులు. తర్వాత అబార్షన్స్ అయిన తర్వాత ఆ యానిమల్స్కి మాయ సరిగా పడకపోవటం అనేది కూడా మెయిన్ సమస్య. అబార్షన్స్ కూడా 7 నుంచి 10 నెలల ఈ సమయంలోనే ఎక్కువ అబార్షన్స్ అవుతాయి. అంటే పాడి పశువుల్లో, అంటే లాస్ట్ ట్రైమిస్టర్లో, ఏ పశువుకైనా లాస్ట్ ట్రైమిస్టర్లో ఈ అబార్షన్స్ అనేటివి ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. అబార్షన్స్ అయిన తర్వాత ఈ మాయ అనేది పడకపోవటం ఉంటుంది. వ్యాధి ఎట్లా సంక్రమిస్తుంది అంటే మెయిన్గా ఈ బ్యాక్టీరియా ఇసుగుపోయిన పశువుల మానవు నుంచి తీగలాగా డిశ్చార్జ్ లాగా వస్తుంది అన్నమాట. ఆ తీగ డిశ్చార్జ్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కలుషితమైన వాటర్ కానీ మేత కానీ తాగినప్పుడు ఇతర పశువులకు వస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు ఈ జబ్బు ఉన్న ఆబోతులతో దాటించినప్పుడు ఆ పశువులకు కూడా, పాడి పశువులకు కూడా ఇది ఈ జబ్బు సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. పాక పరిశుభ్రం లేకపోయినప్పుడు, ఈనినప్పుడు పాకలు పరిశుభ్రం లేకపోయినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా ఒక పశువు నుంచి ఇంకో పశువుకి సంక్రమిస్తుంది. ఇవి మెయిన్ వ్యాధి కారకాలు. నివారణ చర్యలు ఏంటంటే, వన్స్ ఏమైనా అఫెక్ట్ అయిన యానిమల్ ఉంటే దాన్ని మంద నుంచి సెపరేట్ చేసుకొని సపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ ట్రీట్మెంట్కి కూడా రెస్పాండ్ కాకపోతే ఆ యానిమల్ని మంద నుంచి కంప్లీట్గా తీసేసేయాలి. S19 వ్యాక్సిన్ అనేది ఉంది, RB51 వ్యాక్సిన్ అనేది ఉంది. ఈ రెండు వ్యాక్సిన్ని 4 నుంచి 10 నెలల లోపు దూడలకు మాత్రమే, 10 నెలల లోపు దూడలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇచ్చుకోవచ్చు. దాని ద్వారా కూడా మనం కొంతవరకు ఈ జబ్బుని నివారించవచ్చు. ఈ విధమైన నివారణ చర్యలు తీసుకున్నందువల్ల మనం ఈ జబ్బును కొంతవరకు నివారించవచ్చు. మా ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు తెలియపరచవలసిన మా చిరునామా 4 కోట్ల రత్నాల మాగాణి, కేరాఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి 4 కోట్ల రత్నాల మాగాణి @gmail.com. ఇది ఇవాల్టి 4 కోట్ల రత్నాల మాగాణి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.